ఈ దేశంలో కేసీఆర్ లాగా రైతు బంధు లాంటి పథకం రూపంలో 72,000 కోట్ల రూపాయలు నేరుగా రైతుల అకౌంట్లలో వేసిన నాయకుడు ఇంకెవరన్నా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా. రైతుకు మధ్యధరారి లేకుండా, పైరవీ లేకుండా, బ్రోకర్లు లేకుండా, లంచాలు లేకుండా 72,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా రైతుల అకౌంట్లో నగదు బదిలీ చేసిన ఒకే ఒక్క ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇది మా పట్టుదల, రైతుల పట్ల మా చిత్తశుద్ధికి నిదర్శనం. మీ హయాములో రైతు ఆత్మహత్యలు నిత్య కృత్యం, మా హయాములో ఇలా రైతులు ఆనందంగా బతుకుతున్నారు. ఇలా రైతులు దక్షిణ భారతదేశ ధాన్యాగారంగా ఈ తెలంగాణను మార్చింది. ఇవాళ పక్కనుండే కర్ణాటక రాష్ట్రం మాకు బియ్యం ఇయ్యండి అని మనకు దరఖాస్తు పెట్టింది. పక్కనుండే తమిళనాడు రాష్ట్రం మాకు బియ్యం సరిపోతలేదు, కరువు పడ్డది, మాకు బియ్యం సరఫరా చేయండి అని తెలంగాణకు దరఖాస్తు పెట్టింది. అంత పెద్ద పెద్ద రాష్ట్రాలు అన్నం కోసం, బియ్యం కోసం తెలంగాణ దిక్కు చూసేంత గొప్పగా ఈ రాష్ట్రాన్ని మార్చింది కేసీఆర్ కాదా? మరి అంతకుముందు ఎందుకు వండలే ఈ వడ్లు? అంతకుముందు ఇంత ధాన్యం ఎందుకు రాలే? ఇప్పుడే ఎందుకు వస్తున్నది? ఉచిత కరెంట్ ఇచ్చిండు గనక, రైతు బంధు ఇచ్చిండు గనక, సకాలంలో ఎరువులు ఇచ్చిండు గనక, పండిన పంటకు మద్దతు ధర ఇచ్చింది గనక, మిషన్ కాకతీయతో చెరువులు బాగా చేసింది గనక, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసింది గనక, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టింది గనక, ఇవాళ దక్షిణ భారతదేశ ధాన్యాగారంగా ఈ తెలంగాణ మారింది. ఆనాడు అన్నం గింజల కోసం తిప్పలబడ్డాం, కానీ ఈరోజు పక్కన 10 రాష్ట్రాలకు అన్నం పెట్టే ఒక ధాన్యాగారంగా ఈ తెలంగాణ మారింది. అంటే ఇది మంత్రమేస్తనో మ్యాజిక్ చేస్తేనో జరగలే, కష్టపడి పనిచేస్తే జరిగింది. మ్యాజిక్ చేస్తే జరుగుద్దా? మరి మీరెందుకు చేయలే 60 ఏండ్లు? 60 ఏండ్లలో కరెంటు కష్టాలు మీరు ఎందుకు తీర్చలే? 60 ఏండ్లలో మా అక్కా జిల్లాలకు మంచినీళ్ళు ఎందుకు ఇయ్యలే? 60 ఏండ్లలో రైతు బంధు లాంటి పథకం ఎందుకు పెట్టలే? ఇప్పుడేందో చేస్తామని బాగా మాట్లాడుతున్నారు. మళ్ళా మీరు వస్తే రైతు బంధు బంద్ అవుతుంది, కరెంటు కోతలు వస్తాయి, కాలిపోయే మోటార్లు వస్తాయి, మళ్ళా కళ్యాణ లక్ష్మి ఉండదు. ఇలా మీరు 200 ఆసరా పెన్షన్ ఇస్తే 10 అంతలు పెంచి 2,000 రూపాయలు ఇచ్చిండు కేసీఆర్. అవ్వ తాతల ఆత్మ గౌరవం పెంచిండు కేసీఆర్. మీరు చేసింది ఏమున్నదని నేను అడుగుతా ఉన్నా. అంటే ఇవాళ మీరు ఒకప్పుడు ఈడొక ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతుండట, ఆయన చేరితే ఏందో అయింది, ఆయన పక్కన పెట్టింది టీఆర్ఎస్ పార్టీ. మేము వద్దనుకున్న వాళ్ళను పక్కన పెట్టిన వాళ్ళను మీరు చేంజ్ చేసుకుంటున్నారు. ఆయన గురించి ఇదే బట్టి విక్రమార్క ఏం మాట్లాడింది గతంలో, గుత్తేదారని మాట్లాడిండి ఈయన గురించి, ఆర్థిక అరాచకవాదని మాట్లాడిండు. ఆనాడు వద్దన్నోడు ఇలా ముద్దెట్లయిండో బట్టి విక్రమార్క చెప్పాలి. ఇలా ఏందో పెద్ద ఏం చేయండి, మేము పక్కకు పెట్టిన వాళ్ళని మీరు తీసుకుంటున్నారు, మాకు వద్దని మేము ఎల్లగొట్టిన వాళ్ళని మీరు తీసుకొని ఏందో బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళు వస్తున్నారు, ఏందో జరుగుతుంది, ఏం జరిగేది లేదు. మేము వద్దనుకున్న వాళ్ళను పక్కనకు పెట్టిన వాళ్ళను దిక్కులేక మీ దాంట్లో చేరుతున్నారు. నీకు దిక్కు లేదు, ఆయనకు సఖి లేదు, కనుక మీరు ఇద్దరు ఒకటైరు. ఏం అయ్యేది లేదు, ఏం జరిగేది లేదు. ఇన్ఫాక్ట్ మాకు పీడ పోయింది, శని పోయింది, మాకు అడ్డంకిగా ఉండి వెన్నుపోటు పడిచి పార్టీకి సీట్లు గెలవకుండా చేసినారు. ఇవాళ ఈ శనులన్నీ వెళ్ళిపోయినాయి, శకునులన్నీ వెళ్ళిపోయినాయి. ఖచ్చితంగా సీన్ రివర్స్ అవుతుంది. ఆనాడు 1 గెలిచి 9 పోయినాయి, రేపు 9 గెలిచి 1 మాత్రమే పోతుంది. సీన్ రివర్స్ అవుతుంది. మాకు ఈ శకుని పాత్రలు వెళ్ళిపోయినాయి. సీదా సీదా కొట్లాడతాం గట్టిగా. ఇవాళ ఏం వచ్చే నష్టం లేదు నిజంగా.